एपी असेंब्लीलो डेटा चोरी अंशंपै चर्च जरिगिंदी। टीडीपी प्रभुत्व हयांलो चोटु चेसुकुन्न डेटा चोरी व्यवहारंपै हाउस कमिटी समर्पिंचिन मध्यंतर भूमन करुणाकर रेड्डी सभलो प्रवेशपेट्टारु। टीडीपी हयांलो डेटा चोरी जरिगिंदनी प्राथमिक विचारणलो तेलिंदनी, 30 लक्षल ओट्ल तोलगिंपु कोसमे डेटा चोरी चेसारनी भूमन आरोपिंचारु। टीडीपी प्रभुत्वं सेवामित्र यापनु दुर्विनियोगं चेसिंदनी, दीनिपै लोतुगा विचारण जरपाल्सिन अवसरं उंदनी आयन अन्नारु। గత ప్రభుత్వ హయాంలో వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని తీసుకోండి చౌర్యం చేసినటువంటి రిజెక్టెడ్ సంఘటనకు సంబంధించి రిజెక్టెడ్ సబ్జెక్ట్ విల్ నెవర్ ఓపెన్ సేమ్ డే శాసనసభ ఒక సభా సంఘాన్ని వేయటం జరిగింది 25/3/22వ తారీఖున। గత ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 మే 30 వరకు ఆ ప్రభుత్వం స్టేట్ డేటా సెంటర్ లో ఉండవలసినటువంటి సమాచారాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని పంపించటం వలన గత ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి పార్టీ ప్రత్యేకమైనటువంటి లబ్ధి జరగడానికి అవకాశం వచ్చింది అన్న అంశం మీద ఈ సభా సంఘం కూలంకషంగా 4 సార్లు చర్చించటం జరిగింది। వివిధ శాఖల అధిపతులతోను సంబంధిత అధికారులతోను 4 సార్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది। అధ్యక్ష 2017 19 ల మధ్యన మరి ముఖ్యంగా 2018 19 సంవత్సరాల కాలంలో వాళ్ళ ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి సేవామిత్ర అన్నటువంటి యాప్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాదాపు 30 లక్షలకు పైగా తమకు వేయనటువంటి ఓటర్ల ఓట్లను రద్దు చేసేటువంటి ప్రక్రియకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆ రకంగా ఆ యాప్ను దుర్వినియోగం చేసి ప్రభుత్వం నుంచి వ్యక్తుల యొక్క సమాచారాన్నంతా కూడా చౌర్యం చేసి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా సమాచార చౌర్యం చేసింది అన్నటువంటి ప్రాథమిక నిర్ధారణకు ఈ సభా సంఘం వచ్చింది। అధ్యక్షుడు